నాలుగు నెలల నుంచి తన కుమారుడికి దివ్యాంగుల పెన్షన్ రాలేదని, ఈ విషయంపై సచివాలయం చుట్టూ తిరిగితే పట్టించుకోవడం లేదని, తన కాగితాలను సచివాలయ సిబ్బంది మొహం మీద విసిరుకొట్టారని మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి ఎదుట తను ఏడుస్తూ మూగ భాషతో సమస్య విన్నవించుకుంది. వికలాంధ్రాలు కొడుకు తల్లి ఇద్దరుని మెంటల్లీ తన ఫిజికల్లీ మోగ జెన్యున్ కేసు అని చెప్పు, అసలు చెప్పు చెప్పు మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ చేసి మూడు రోజులు కన్సర్న్ సాయంత్రం వచ్చిందని మాత్రం వస్తాయి. రెండు ఒకటి అన్నాడా డబ్బులు వస్తాయిలే బాబు వస్తాయి వస్తాయి మీకు చేస్తాను. రావతి రావతి కాయ తీసేసింది అడుగుతాను అడుగుతాను.